పెద్దలు, గ్రామస్తులు, యువత, మహిళలు, ఆత్మీయుల ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తున్న చిన్నకాకాని ఆత్మీయ సమావేశానికి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఈ గ్రామానికి నేను రెండోసారి రావడము, గ్రామ దేవతల్ని సందర్శించడము, మీ అందరితో కలవడము చాలా సంతోషాన్ని ఇస్తోంది. ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించిన యువత, నేను గత 3 రోజుల నుండి పార్టీకి సంబంధించిన ఎన్నికల కసరత్తుల భాగంగా పార్టీ కేంద్ర కార్యాలయానికి విచ్చేసినప్పుడు, ఈరోజు గ్రామానికి సంబంధించిన యువత వచ్చి నన్ను కలిసి గ్రామస్తులతో ఆత్మీయ సమావేశము ఏర్పాటు చేస్తాం, మీరు తప్పకుండా హాజరు కావాలని ఆహ్వానించినందుకు, వాళ్ళ మాటను గౌరవించి నేను ఈరోజు ఇక్కడ వచ్చినందుకు, మీ అందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. దీనికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలిసిందే, రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షం, అన్ని పార్టీలు ఎన్నికల సంగ్రామంలో ప్రజల ముందుకు వస్తున్నారు, రకరకాల హామీలు ఇస్తున్నారు, రకరకాల పొత్తులతో వస్తున్నారు, భవిష్యత్తుకు హామీలు అంటున్నారు, రాష్ట్రంలో రైతులను ఉద్ధరిస్తామంటున్నారు, యువతను ఉద్ధరిస్తామంటున్నారు. ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉంటూ 20 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న పార్టీలు ఈరోజు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామంటున్నారు. రాష్ట్ర ప్రజలు దురదృష్టవశాత్తు ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా లూటీ చేసి రాష్ట్రంలో రౌడీజాన్ని, అరాచకాన్ని పెంచి పోషించిన పార్టీలు మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల ముందుకు వస్తున్నారు. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం పార్టీ కావచ్చు, ఒకరినొకరు దూషించుకుంటున్నారు. ఈ 2 పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఎదుటి పార్టీ చేసిన అరాచకాల గురించి, దోపిడీ గురించి ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు, రైతులకు, యువతకు, మహిళలకు చేసిన అన్యాయం గురించి ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు, ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుండి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో రకాలుగా ఆరోపణలు చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి ఆ పార్టీ కార్యకర్త వరకు చేసిన దోపిడీ గురించి, దౌర్జన్యాల గురించి, అరాచకం గురించి ప్రతి ఒక్కరూ ఈరోజు మాట్లాడుతున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీ చేశారు, ఏ విధంగా అన్యాయం చేశారు, ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేశారు. ఈ రాష్ట్రం విడిపోక ముందు కావచ్చు, విడిపోయిన తర్వాత కావచ్చు, రాజధాని నిర్మించడంలో కానీ, ప్రత్యేక హోదా తీసుకురావడంలో కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు నిర్మించడంలో కానీ, అదే విధంగా పారిశ్రామిక అభివృద్ధి చేసి ఈ రాష్ట్రంలో ఉన్న యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా విఫలమయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు